శ్మశానవాసి నిరాడంబరుడు బూడిద పూసుకుని తిరిగేవాడు ఈ వర్ణన వినగానే వెంటనే మన కళ్ల ముందు కదిలేది శివ పరమాత్మ ఆ శివ భగవానుడు కొలువు తీరిన ఒక మహిమాన్విత శిఖరం హిమగిరిల్లో కొలువైన కైలాస పర్వతం త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడి నివాసం సత్యలోకం విష్ణుమూర్తి కొలువై ఉండేది వైకుంఠంలోనూ ఇక శంకరుని నివాసం కైలాసం ఆ కైలాసం భూమి మీదే ఉందా మనం అక్కడికి సశరీరంగా వెళ్ళగలమా ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో ఎత్తైన మంచు శిఖరాలు శిఖరాల మీద వెండి వెన్నెల అతీంద్రియ శక్తులకు నెలవు రహస్య గుహలలో అఘోరాలు సముద్ర మట్టానికి ఇరవై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఎత్తు టిబెట్ భూభాగంలో ఓ పర్వతం అదే హిమాలయ పర్వత శ్రేణుల్లోని కైలాస పర్వతం అదే మౌంట్ కైలాష్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన పరమేశ్వర నివాసం ఈ కొండపైనే శివ పార్వతులు కొలువై ఉన్నారని ప్రసిద్ధి అంతేకాదు మొత్తం శివ పరివారమే ఇక్కడ నివసిస్తున్నారని పురాణ కథనాలు చెప్తున్నాయి ఈ కారణంగానే ఇప్పటి వరకు ఎవ్వరూ ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారని చెప్తారు ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారున్నారు కానీ కైలాస పర్వతం అధిరోహించిన వారు మాత్రం లేరు దీనికి కారణం ఏంటంటే శిఖరం కొనపై ఉన్న రహస్య శక్తే కారణమని భావిస్తారు భారతదేశం బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి స్వతంత్రం పొంది అప్పటికి కేవలం పదిహేను సంవత్సరాలు మాత్రమే గడిచింది అలాంటి సమయంలో అంటే పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా భారత్పై దాడి చేసింది అయితే అప్పటి భారత ప్రభుత్వం కైలాస్ ప్రాంతం పట్ల చాలా ఉదాసీన వైఖరితో ఉండేది ఆ అలుసుతోనే చైనా భారతదేశంలోని నలభై మూడు వేల చదరపు మీటర్ల భూమిని ఆక్రమించింది అలా కైలాష్ పర్వతంతో సహా టిబెట్ ప్రాంతం మొత్తం వెళ్ళిపోయింది కైలాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ పర్వతాన్ని అధిరోహించడానికి చాలాసార్లు ప్రయత్నించింది చైనా కానీ సాధ్యం కాలేదు ఇరవై సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఒకటిలో చైనా స్పెయిన్ రష్యా శాస్త్రవేత్తలతో కలిసి కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ఫైనల్గా ఒక ప్రయత్నం చేసింది కానీ ఆ బృందం కైలాస పర్వతాన్ని అధిరోహించడంలో విఫలమైంది ఆ బృందం పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లినప్పుడు జరిగిన కొన్ని విషయాలను బయట పెట్టారు వాటిని వింటే నిజంగా ఎవరైనా అవాక్కవకమానరు కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి డైరెక్ట్ గా ఒక దారిని కనుక్కున్నాం కానీ దానిపైకి వెళ్లిన వెంటనే భారీ మంచు కురిసి ఆ దారి మొత్తం మూసుకుపోయింది అని కర్నల్ ఆర్ సి విల్సన్ చెప్పారు అతను కైలాస పర్వతానికి దగ్గరలో ఉన్నప్పుడు అతడి గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైందట మనసు లోపల ఏదో అలజడి భయం నెలకొన్నాయట కానీ మనసులో నుంచి ఒక స్వరం వినిపించిందట అది ఇలా చెప్పిందట మేము ముందుకు వెళ్ళము అని ఆ తర్వాత అందరూ నెమ్మదిగా క్రిందికి దిగొచ్చేశారు ఆ తర్వాత కానీ వారి మనసులు తేలిక పడలేదు కైలాస పర్వతాన్ని అధిరోహించడం అసాధ్యం అని చెప్పాడాయన ఎందుకంటే కైలాస పర్వతాన్ని ఏదో ఒక అదృశ్య శక్తి రక్షిస్తోందని చెప్పారు అలాగే శాస్త్రీయ నమ్మకం ప్రకారం కైలాస పర్వతం చూడడానికి ఒక పిరమిడ్ లా ఉంటుంది ఇది ఖచ్చితమైన దారిని చూపించే దిక్సూచిలా ఒక కంపాస్లా పనిచేస్తుంది అయితే దీనిని పూర్వకాలంలో ఏదో ఒక అదృశ్య శక్తి సృష్టించింది అని కొంతమంది నమ్ముతారు కైలాస పర్వతం ఇప్పటికీ ఎవ్వరూ అధిరోహించలేని ఒక పవిత్ర ప్రదేశం మానసికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా ఆ పరమశివుడిపై బలమైన విశ్వాసం ఉన్న వ్యక్తి మాత్రమే అక్కడికి అంటే ఆ పర్వత పాదాల దగ్గరికి మాత్రం చేరుకోగలుగుతాడు ఈ కైలాస పర్వతాన్ని ఎవ్వరూ ఎందుకు అధిరోహించలేకపోతున్నారు అన్నదానికి దీని చుట్టూ అతీంద్రియ శక్తి ఒకటి ప్రవహిస్తుందని టిబెట్ మత రష్యన్ శాస్త్రవేత్తలకు వివరించారట ఈ పర్వతం పరిసరాలలో నిరంతరం ఓం అనే ధ్వని వినిపిస్తూ ఉంటుంది కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ధ్వని మంచు కరగడం వలన వస్తుందని అంటే అక్కడ ధ్వని కాంతి కలిసినప్పుడు ఏర్పడే ఓం శబ్దం వినిపిస్తోందని అంటారు కానీ ఆధ్యాత్మిక వాదులు కైలాస పర్వతం మీద స్వయంగా ఆ శివుడే కొలువై ధ్యానం చేస్తున్నాడని నమ్ముతారు అందుకే ఇప్పటికీ కైలాస శిఖరాన్ని అధిరోహించడానికి ఎవ్వరూ వెళ్లరు కొందరు వెళ్ళినా కూడా విజయాన్ని మాత్రం సాధించలేకపోయారు హిందూ మతంతో సహా ప్రపంచంలోని అన్ని మతాల ప్రజలు కైలాస పర్వతం ఏదో ఒక శక్తికి మూలమైనదని నమ్ముతారు ఇది చాలా పవిత్రమైన ప్రదేశమని చైనా కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంది అందుకే రెండు వేల ఒకటి తర్వాత కైలాస పర్వత శ్రేణుల్ని ఎవరు అధిరోహించకుండా నిషేధం విధించింది కానీ కైలాస పర్వతం యొక్క రహస్యం శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదహారు మధ్య కాలంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గూగుల్ ఎర్త్ శాటిలైట్ ద్వారా కైలాస పర్వతం మీద పరిశోధనలు ప్రారంభించింది ఇప్పటి వరకు ఎవ్వరూ ఎక్కలేని ఈ కైలాస పర్వతంలో అసలేముందో తెలుసుకోవాలి అనుకున్నారు నాసా శాస్త్రవేత్తలు అంతెందుకు హెలికాప్టర్ మీద నుంచి డైరెక్ట్గా కైలాస పర్వతాన్ని చేరుకోవచ్చు కానీ అది కూడా అసాధ్యమన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయారు ఆ తర్వాత మళ్లీ గూగుల్ ఎత్త ద్వారా బయటకు వచ్చిన కొన్ని దృశ్యాలు మాత్రం నాసాని షాక్కి గురిచేశాయి శాటిలైట్ ద్వారా బయటపడిన కొన్ని చిత్రాలు చూస్తే శివుడు అక్కడ ధ్యాన భంగిమలో కూర్చున్నట్టుగా ఉంటుంది వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది గానీ ఇది నిజమని నిరూపించింది నాసా ఈ కైలాస పర్వతం మీద ఆధ్యాత్మిక యోగిలా కూర్చుని శివుడు కనిపిస్తాడు కైలాస శిఖరం ఎక్కడం అనేది ఒక ఆట కాదు కైలాస పర్వతం ఎక్కడానికి అసలు మార్గమే లేదు నిటారుగా ఉండే రాళ్ళు మంచు కొండలతో ఉండే ఈ పర్వతాన్ని చేరుకోవడానికి దారి లేదు భారత్తో పాటు టిబెట్ హిందూ దేశాల ప్రజలు కైలాస పర్వతాన్ని పరమ పవిత్రంగా భావిస్తాయి పూజిస్తాయి మన సనాతన ధర్మంలో ఈ పర్వతానికి చాలా గొప్ప స్థానం ఉంది మానస సరోవరం దగ్గరకు వెళ్లగానే అక్కడ విమానం వెళ్ళినట్టుగా ఒక శబ్దం వినిపిస్తుంది కానీ కొంచెం శ్రద్ధగా ఆలకిస్తే అది ఢమరుకం లేదా ఓంకారంలా అనిపిస్తుంది దేవతలకు మాత్రమే నిలయమైన కైలాస పర్వతంపైకి బ్రతికున్న ఎవ్వరూ వెళ్లలేరు ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర సింధు సట్లెజ్ కర్ణాలి మూలాలు ఈ ప్రాంతంలోనే కనిపిస్తాయని చెప్తారు కైలాసం నుంచి మొదలయ్యే ఈ నాలుగు నదులే నాలుగు వైపులా ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయనేది పురాణ సారాంశం ఎందరో ఋషులకు తపోభూమిగా నిలిచింది ఈ సుందర ప్రదేశం ఈనాటికి కూడా ఎన్నో ఏళ్లుగా తపస్సు చేసుకుంటున్న అఘోరాలు ఇక్కడ కనబడతారు నలువైపులా నాలుగు రూపాలు నాలుగు రంగులతో అద్భుతంగా దర్శనమిస్తుంది కైలాస పర్వతం ఇక్కడికి చేరుకున్న ప్రతి యాత్రికుడికి అంటే ఈ పర్వత పాదం దగ్గరకు చేరుకున్న ప్రతి యాత్రికుడిది ఒక విచిత్రమైన అనుభవం అనుభూతి ఏదో ఒక రూపంలో ఉమాశంకరులు దర్శనమిస్తారని చెప్తారు కైలాస మానస సరోవరంలోని వింతలన్నీ శివలీలలే అనేది భక్తుల మాట కాదు అక్కడున్న ప్రత్యేక పరిస్థితులే కారణం అంటోంది సైన్స్ అయితే ఆ ప్రత్యేక పరిస్థితుల్ని ఏర్పరుస్తున్నది కూడా ఈశ్వరుడే అంటారు భక్తులు ఇలా ఎప్పటికీ ఛేదించలేని రహస్యంగా విడదీయలేని మిస్టరీగానే మిగిలిపోయింది కైలాస పర్వతం